భద్రతల పరిరక్షణకు కృషి. పట్టణ ఎస్ఐలు అబ్దుల్ రవూఫ్, అరవింద్. తాండూరు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయడం జరుగుతుందని పట్టణ నూతన ఎస్ఐ అబ్దుల్ రవూఫ్, అరవింద్ పేర్కొన్నారు. శనివారం వారిరువురు తాండూరు పట్టణ ఎస్ఐ వంటూగా విధులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని అన్నారు. అలాగే ప్రజలందరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అన్నారు. విధుల పట్ల నిక్కచ్చిగా ఉండి పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ప్రజల భద్రతలను కాపాడే విధంగా విధులు నిర్వహిస్తారని అన్నారు. ఎస్ఐగా విధులు మేము స్వీకరించాము. మరియు తాండూరు గురించి చెప్పాలంటే పెద్ద చాలా మంచివారు. వాళ్లతో కలిసి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరియు ఒమిక్రాన్ వైరస్ వచ్చినందున ప్రజలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎప్పుడైనా మాస్క్ ధరించి ఉండండి, ఇంకా భౌతిక దూరం పాటిస్తూ ఉండండి. అది మనల్ని కాదు మన కుటుంబాన్ని కూడా సేవ్ చేస్తుంది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ తాండూరు పట్టణ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు అరవింద్. నేను 2020 బ్యాచ్లో సబ్ ఇన్స్పెక్టర్గా రిక్రూట్ అయ్యి వికారాబాద్ జిల్లాకు అలర్ట్ అయినటువంటి క్యాడెట్ని. నేను వికారాబాద్ జిల్లాకు అలర్ట్ అయిన తర్వాత మాకు 1 ఇయర్ ట్రైనింగ్లో భాగంగా మన తాండూరు కాన్స్టిట్యూషన్లో వర్క్ చేశాను. మొదటి 3 నెలలు యాలలో పనిచేశాను. దాని తర్వాత తాండూరులో 4 నెలలు, దాని తర్వాత 1 మంత్ పెద్దమ్మలో ఎస్ఐ ఇన్ఛార్జ్గా పనిచేశాను. దాని తర్వాత మా ట్రైనింగ్ షెడ్యూల్ అంతా పూర్తయిన తర్వాత మాకు పోస్టింగ్ పరంగా ఆఫీసర్స్ నుంచి తాండూరు పోస్టింగ్గానే సబ్ ఇన్స్పెక్టర్గా నేను రిక్రూట్ అయ్యాను. ఈ మధ్య 2nd తారీఖు రోజు తాండూరులో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు స్వీకరించాను. సో ఇక్కడ విధులు స్వీకరించిన తర్వాత ఇక్కడ నేను ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం ఏంటంటే, ఒక 4 విషయాల్లో జాగ్రత్తలు చెప్తూ నేను ఏ విధంగా విధులు నిర్వహిస్తాను, ఏ విధంగా పబ్లిక్ కూడా ఏ విధంగా జాగ్రత్త పాటించాలనే విషయాలు ఒక 4 విషయాలు నేను చెప్దాం అనుకుంటున్నాను. మొదటిసారిగా నేను చెప్పాల్సిన విషయం, ఎప్పటికీ 24 అవర్స్ తాండూరు పట్టణ ప్రజలందరికీ 24 అవర్స్ సర్వీస్ చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటూ పబ్లిక్ సేవలు ఎప్పుడు ఉంటారని చెప్పేసి నేను మాటిస్తాను. అదేవిధంగా పోలీస్ శాఖ పరంగా నిర్వహించాల్సిన ఫ్రెండ్లీ పోలీసులో భాగంగానే పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఖచ్చితంగా సర్వీస్లో భాగంగా ముందుకెళ్తున్నాను. అండ్ ఇంకా పబ్లిక్ పరంగా చెప్పాలంటే, ప్రస్తుతం ఒమిక్రాన్ అనే కోవిడ్ వేరియంట్ మనకు అందరికీ తెలిసిన విషయమే, అందరికీ దాని గురించి నాలెడ్జ్ ఉంది. బట్ మళ్ళీ మా పోలీస్ శాఖ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం ఏంటంటే, ఒమిక్రాన్ పరంగా కోవిడ్ ఒమిక్రాన్ ఇప్పటివరకు 2 వేవ్స్ అయిపోయినాయి. లాక్డౌన్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.